గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎంసెట్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి మరికొన్ని ప్రాబ్లమ్స్ నేను తీసుకున్నాను. షార్ట్ కట్స్ చూడండి స్టూడెంట్స్, మీకు ఉపయోగపడతాయి. ద nth టర్మ్ ఆఫ్ ద సిరీస్ 1² / 3 ప్లస్ 1² + 2² / 5 ప్లస్ 1² + 2² + 3² / 7 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్. తెలుగు మీడియం స్టూడెంట్స్, సార్ క్వశ్చన్ తెలుగులో రాయమంటున్నారు, nవ పదం ఎంత? అంత సింపుల్ స్టూడెంట్స్. ఎన్ పదాలు మొత్తం ఎంత? ఇంతే స్టూడెంట్స్, చాలా సింపుల్. లాజిక్ చూడండి, ఎన్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ టర్మ్ ని మాత్రమే తీసుకోండి, అంటే 1/3 రావాలి. ఎన్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1/3 రావాలి. ఎక్కడ వస్తుందో చూద్దాం స్టూడెంట్స్. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే పెన్ అవసరం లేదు. 3 × 1 = 3, 3/6 అంటే 1/2 వచ్చింది. 1 + 1 = 2, 2 × 2 = 2/4 అంటే 1/2 వచ్చింది. 1 + 1 = 2, 2 × 2 = 2/6 1/3 వచ్చింది. 2 × 2 + 1 = 3, 3 × 3 = 3/6 3/6 అంటే 1/2 వచ్చింది. అంటే ఆప్షన్ 1/3 వచ్చిన ఈ సి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది స్టూడెంట్స్, గమనించాలి. మరొక ప్రాబ్లం చూడండి, 1² / 1 + 1² + 2² / 1 + 2 + 1² + 2² + 3² / 1 + 2 + 3 + 1 n టర్మ్స్. ఇక్కడ కూడా n పదాలు మొత్తమే. ఆ సిరీస్ ఎలాంటిది వస్తుంది? n టర్మ్స్ రెండు కలుపుకుంటే, అంటే n వాల్యూ 1 తీసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఏ ఆప్షన్ కి అయితే కరెక్ట్ గా వస్తుందో. ఇక్కడ n వాల్యూ 1 అంటే 1/1 స్టూడెంట్స్. 1² / 1 అంటే 1 రావాలి. అంటే n ప్రతిక్షేపించినప్పుడు 1 రావాలి. ఇది స్టూడెంట్స్ మీరు గమనించాల్సింది. 1 + 2 = 3 ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 = 6 6 × 1 = 6, 6/6 1 వచ్చింది. 1 + 1 = 2, 2 × 2 = 2/2 1 వచ్చింది. ఓకే, చూద్దాం స్టూడెంట్స్, అన్నిట్లో వస్తుంది. 3/3 అన్నిట్లో 1లు వస్తున్నాయి కాబట్టి ఓకే, మనం n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయటం మంచిది. n ఈక్వల్ టు 1 అన్నిటికీ ఆప్షన్స్ వస్తున్నాయి కాబట్టి మనం n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు టోటల్ ఎంత రావాలంటే, కొన్నిటికే స్టూడెంట్స్ 90% క్వశ్చన్స్ n ఈక్వల్ 1 తోటి ఆన్సర్లు వస్తాయి. కొన్ని ఒక 10% క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి n ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అంటే 1² + 2² అంటే 5, 5/3 ఉంది, 5/3 + 1 + 5/3 రావాలి స్టూడెంట్స్. 8/3 రావాలి. ఏది 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 8/3 రావాలి. డైరెక్ట్ గా నేను ఆన్సర్ లోకి వెళ్తున్నా చూడండి, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే టైం వేస్ట్ అని. ఇక మీకు డౌట్ లేదు స్టూడెంట్స్, n ఈక్వల్ టు 2 కి 2 + 2 = 4, 4 × 2 = 8 8/3 వచ్చింది. 8/3 ఈ ఆప్షన్ కి మాత్రమే వస్తుంది, రిమైనింగ్ రాదు స్టూడెంట్స్. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 1 = 3, 3 × 2 = 6 కాబట్టి 6/2 ఉంది కాబట్టి 3 రాలేదు. అంటే n ఈక్వల్ టు 2 ఆప్షన్ కి ఓకే అయిపోయింది స్టూడెంట్స్, గమనించాలి. 90% క్వశ్చన్స్ అన్ని కూడా n ఈక్వల్ 1 కే వస్తాయి. ఇది ఒక్కటి ఏదో అలా వచ్చింది. మరొక క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్, మరొక క్వశ్చన్. వన్ ఇంటూ వన్ ఫ్యాక్టోరియల్ అంటే వన్ రావాలి. అంటే n వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1 రావాలి. 1 రావాలి చూడండి. 1 + 1 = 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 - 1 = 1 వచ్చేసింది. 1 - 1 = 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 + 1 = 2 రాలేదు. గమనించండి, 1 + 1 = 2 ఫ్యాక్టోరియల్ + 1 = 3 రాలేదు. 1 - 1 = 0 ఫ్యాక్టోరియల్ - మళ్ళీ 1 అంటున్నాం అంటే రాలేదు. అంటే n + 1 ఫ్యాక్టోరియల్ - 1 ఇస్ ద ఆన్సర్. గమనించండి స్టూడెంట్స్, మరొకటి చూడండి. ద వాల్యూ ఆఫ్ ద సిరీస్ ఇన్ ద ఎంత బ్రాకెట్ లో ఆ వాల్యూ ఎంత అవుతుంది? సిరీస్ ఎంత బ్రాకెట్ లో అంటే సమ్ అడగటం లేదు, ఎంత నంబర్ ఎంత టర్మ్ అడుగుతున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఎంత టర్మ్ అడుగుతున్నారు? ఎన్వ పదము అడుగుతున్నారు స్టూడెంట్స్, తెలుగు మీడియం అంతే. ఇక్కడ చూడండి,
ఎన్ని వాల్యూ వన్ తీసుకోవటం వల్ల మనకు ఆన్సర్ వన్ రావాలి. వన్ మైనస్ వన్ హోల్ క్యూబ్ అంటే జీరో క్యూబ్, వన్ క్యూబ్ అంటే వన్ ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ మీరు గమనించండి, అంతా పాజిటివ్ వాల్యూస్, వన్ ప్లస్ వన్ టూ క్యూబ్ వాల్యూ, ఎయిట్ వన్ జార్ ఎయిట్ వాల్యూ, వన్ ఎలా వస్తుంది, వన్ ప్లస్ టూ త్రీ, త్రీ త్రీ టూ జార్ సిక్స్, సిక్స్ ఓకే ఓకే ఇక్కడ ఒకటి వస్తుందా, ఓకే ఓకే వెయిట్ స్టూడెంట్స్, వన్ ప్లస్ వన్ టూ, టూ క్యూబ్ అంటే ఎయిట్, ఎయిట్ మైనస్ ఎయిట్ జీరో, అది రాలేదు. ఇక్కడ ఏదో కొంచెం గమనించాలి స్టూడెంట్స్, ఇక్కడ ఆప్షను త్రీ టూ, త్రీ టూ జార్ సిక్స్, సిక్స్ వన్ జార్ సిక్స్, సిక్స్ బై సిక్స్, ఇక్కడ కూడా వన్ వచ్చింది స్టూడెంట్స్. అంటే మనం ఈ రెండిట్లో, ఈ రెండిట్లో టూ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం, ఓకేనా, టూ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం, అప్పుడు ఆన్సర్ మనకు ఖచ్చితంగా దొరుకుతుంది స్టూడెంట్స్. ఎన్ వాల్యూ టూ అన్నప్పుడు ఫోర్ ప్లస్ త్రీ సెవెన్, సెవెన్ ప్లస్ టూ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్, సెవెన్ ప్లస్ టూ నైన్, నైన్ ప్లస్ వన్ టెన్ రావాలి. ఓకే టెన్ చూద్దాం, టెన్ కానీ అది సెకండ్ టర్మ్ కాబట్టి ఇది ఒక్కటే కానీ చూద్దాం స్టూడెంట్స్. ఎన్ వాల్యూ టూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు టూ మైనస్ వన్ హోల్ క్యూబ్ అంటే వన్ క్యూబ్ వాల్యూ వన్, టూ క్యూబ్ వాల్యూ అంటే ఎయిట్, ఎయిట్ ప్లస్ వన్ నైన్, ఇది ఒక్క టర్మే స్టూడెంట్స్, సమ్ అడగలేదు, అది ఒక్క టర్మే అడుగుతున్నారు. అందుకని ఎన్ వాల్యూ టూ ఇచ్చినప్పుడు నైన్ రావాలి, ఎన్ వాల్యూ టూ తీసుకున్నప్పుడు నైన్ రావాలి. టూ మైనస్ వన్, వన్ క్యూబ్ అంటే వన్, టూ క్యూబ్ అంటే ఎయిట్, నైన్ దీనికి వచ్చింది స్టూడెంట్స్. టూ తీసుకోవటం వల్ల, టూ తీసుకోవటం వల్ల ఫోర్, ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్, ట్వెల్వ్ బై టూ వన్నే వస్తుంది దీనికి, లేదు స్టూడెంట్ ఇది దీనికి రావట్లేదు. మీరు టూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి, రాదు. టూ ప్లస్ వన్ త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్, ప్లస్ వాల్యూ ఎలా వస్తుంది, రాదు, ప్లస్ వాల్యూ అసలే. త్రీ క్యూబ్ మైనస్ ఎయిట్ ఇంటూ సమ్ టూ స్క్వేర్, ఓ థర్టీ టూ ఏదో వస్తుంది, నెగిటివ్ వాల్యూ ఏదో వస్తుంది, మనకి ఇది మాత్రమే పర్ఫెక్ట్ గా. మీకు అంత డౌట్ ఉంటే ఆ వచ్చిన వాల్యూని మరొకటి ఎన్ వాల్యూ టూ కూడా సబ్స్టిట్యూట్ చేసి వెంటనే చూసుకోండి, అప్పుడు ఓకే అయినప్పుడు టూ వాల్యూస్ కి అది కన్ఫర్మ్ చేసుకోండి. 90% స్టూడెంట్స్ దాదాపు ఎన్ ఈక్వల్ టు వన్ కి ఒక్క ఆప్షనే ఉంటది. ఇక కొన్నిటికి ఏదో చెప్తున్నా కదా ఇలాంటివి, ఏదో ఎన్ ఈక్వల్ టు వన్ కే రెండు ఆప్షన్లు ఉన్నప్పుడు మనం దాంట్లో మళ్ళీ ఎన్ ఈక్వల్ టు టూ చూసుకోవాలి. మరొకటి చూడండి స్టూడెంట్స్, వన్ ఇంటూ వన్ స్క్వేర్, టూ ఇంటూ త్రీ స్క్వేర్, త్రీ ఇంటూ ఫోర్ స్క్వేర్, ఇలా ఎలా ఉంది, ఇలా ఇచ్చారంటే ఎడిషనే. ఎన్వ టర్మ్ అనేది ఇది ఒక్కటే అడిగింది, ద వాల్యూ ఆఫ్ ద సిరీస్ ఇన్ ద ఎంత బ్రాకెట్ అని, ఇది ఒక్కటే ఎంత టర్మ్ ఒకటే అడిగారు. అలాంటప్పుడు ఇది ఒక్కటే చూసుకోవాలి, ఎన్ ఈక్వల్ టూ పెట్టినప్పుడు టూదే చూడాలి, ఎన్ ఈక్వల్ త్రీ పెట్టినప్పుడు త్రీదే చూడాలి, మళ్ళీ ఇలా కలుపుకొని చూడకూడదు. ఇలా సమ్ ఆఫ్ ద సిరీస్ ఇచ్చినప్పుడు అన్ని ఎన్ ఈక్వల్ టూ పెడుతున్నప్పుడు రెండు టర్మ్ల సమ్ చూడాలి, ఎన్ ఈక్వల్ వన్ పెడుతున్నప్పుడు ఒక్క టర్మ్దే చూడాలి. కొంచెం లా జాగ్రత్తగా చూసుకోండి స్టూడెంట్స్, మీకు ఆ లాజిక్ ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. నేను ఎన్ ఈక్వల్ టు వన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంటే టూ స్క్వేర్ ఇంటూ వన్ ఫోర్ రావాలి. ఒక్క ఆప్షనే తీసుకున్నాను, పెద్ద పెద్ద ఆప్షన్స్ కాబట్టి ఒకటే తీసుకున్నాను స్టూడెంట్స్, మిగతా ఇవి రావు, డౌట్ ఏం లేదు. మీరు బి ఆప్షన్లో కూడా ఉంటే వెంటనే టూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి. ఇక్కడ ఎయిట్ ఉంది, ఎయిట్ ఉంది, ఇక్కడ ఒక త్రీ ఉంది, ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్, ఇక్కడ ఒక టూ ఉంది, ట్వంటీ ఫోర్ టూ జా ఫార్టీ ఎయిట్, ఫార్టీ ఎయిట్ వన్ జా ఫార్టీ ఎయిట్ బై ట్వెల్వ్ అంటే ఫోర్ వచ్చింది. ఓకే స్టూడెంట్స్, టూ స్క్వేర్ ఇంటూ వన్ ఫోర్ వచ్చింది, మిగతా ఆప్షన్స్ రాదు స్టూడెంట్స్, అలా రాదు. ఏదన్నా రెండో ఆప్షన్ కూడా మరొకటి ఏదన్నా అలా మీకు అనిపిస్తుంది, దాదాపు ఇక్కడ మైనస్ ఎన్ మైనస్ టూలు పెడుతూ ఉంటారు, ఎన్ ప్లస్ వన్ ప్లస్ ఎన్ మైనస్ వన్ పెడుతుంటారు, త్రీ ఎన్ ప్లస్ ఫైవ్ బదులు త్రీ ఎన్ ప్లస్ సెవెన్ పెడుతూ ఉంటారు, మారిపోతుంటాయి స్టూడెంట్స్, వాల్యూ మారుతుంటుంది, ఒక్క ఫ్యాక్టర్ లన్నా వాల్యూ చేంజ్ చేసి పెడతారనమాట. ఓకే స్టూడెంట్స్, వ్యూస్ అయితే చాలా చక్కగా వస్తున్నాయి, లైక్స్ ఏ తక్కువగా ఉన్నాయి, లైక్స్ నా క్లాస్ నచ్చితేనే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్, నా వెంటనే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి స్టూడెంట్స్, మీకు యూజ్ అవుతుంది అప్ టు ఎగ్జామ్. నేను ఇలాంటి షార్ట్ కట్స్ లా ట్రిక్స్ మీకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానే ఉంటాను, నా నెక్స్ట్ వీడియోస్ మొత్తం అన్ని ఎంసెట్ మీదే, కొన్ని నేను పాలిసెట్ మీద కూడా కొన్ని వీడియోస్ తీయాలనుకుంటున్నాను, పాలిసెట్ ఎంట్రన్స్ ఉంది కదా ఏపీఆర్ చేసి, వాటి మీద కూడా కొన్ని వీడియోస్ తీస్తా నేను. డిఎస్సి స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతున్నాయి చాలా, ఓకే నాకు చాలా హ్యాపీ, డిఎస్సి స్టూడెంట్స్ కూడా చాలా మంది ఎంసెట్ క్లాసెస్ ఫాలో అవుతున్నారు, ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్. మీకోసం కూడా విడిగా, ఇంకా టైం ఉంది కదా, విడిగా మీకోసం సపరేట్గా డిఎస్సి కోసం విడిగా నేను మీ ప్రీవియస్ పేపర్స్ అన్ని స్టడీ చేసి నేను చక్కటి షార్ట్ కట్స్ అందిస్తాను మీకు కూడా, డిఎస్సి కూడా నా టార్గెట్ ఉంది, ఎడ్యుటీ అండ్ అసిస్టెంట్ విడివిడిగా చేద్దాం స్టూడెంట్స్, ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్, నా యొక్క ట్రిక్స్ ఉపయోగపడతాయి, థ్యాంక్ యూ.